చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న ఎన్నికల్లో ఏవిఎంలు ట్యాంపర్ చేశారంట అందువల్లే తాను ఓడిపోయాడంట బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్లు అయితే నేను గెలుస్తామని ప్రగల్భాలు పలికారే ఏమైంది వాళ్ళని అడుగుతా ఉన్నా బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్లు పెట్టి ఎన్నిక జరిపితే ఇక్కడి కూడా మీరు తుక్కుతుక్కుగా ఓడిపోయారు బ్యాలెట్ అయినా ఏవిఎంలైనా ఏమైనా ప్రజాభిప్రాయం మారదు ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికి ఓటు వేస్తారు ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతారు ఇవాల మళ్ళా మరొక్కసారి ప్రజలు తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇవాల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు చూసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు ఏకగ్రీవాల గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ రమేష్ బాబు గారు ఏం మాట్లాడారండి ఏకగ్రీవాలు మేము ఒప్పుకోం ఇది అన్యాయం ఇది అక్రమం అన్నారు ఏకగ్రీవాలు ఒప్పుకోకపోయినా ఏకగ్రీవాలు కాని చోట ఏకపక్షంగానే ఎన్నికలు జరిగాయి ఏంటని నాకు అర్థం కాదు ఇన్ని వార్డులు ఉంటే ఎన్ని వార్డులు మాకు వచ్చాయండి వస్తున్నాయండి 90% ఆఫ్ ది వార్డ్స్ వైఎస్ఆర్సీపీ గెలుచుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది అంటే దీనికి కారణం ఏమిటి మీ అసమర్థత జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైనటువంటి పాలన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ రాష్ట్రంలో చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మీరు కాదు ఎందరొచ్చినా కూడా సాధ్యం కాదని మనం చేస్తున్నా ఇవాళ దత్తపుత్రుడు స్వపుత్రుడు ఇద్దరున్నారు వీళ్ళిద్దరు ఎక్కడున్నారని ఇవాళ రాష్ట్రం వదిలి పారిపోయారే మీరు టూరిస్టులే తప్ప ఈ రాష్ట్రానికి నాయకులు కారు కాలేరు కూడా అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు ఇద్దరు ఎక్కడున్నారండి ఇవాళ పరరాష్ట్రంలో వెళ్ళి దాక్కుంటారా ఇక్కడ ఓట్లు వేసి ఏమిటి పరిస్థితి కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే ఇవాళ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల పరిపాలనకు చక్కని ఫలితాలను ప్రతిబింబించే విధంగా ఇవాళ అర్బన్ ఓటరు సంతృప్తికరంగా ఇస్తున్నాడు మొన్న జరిగాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ గుర్తులు లేవు గుర్తులు లేకపోతే మేము గెలిచామని తపాసులు కాల్చుకున్నారు ఇవాళ కాల్చుకొని తెలుస్తుంది తపాసులు ఇవాళ గుర్తుల మీద ఎన్నికలు జరిగాయి చాలా స్పష్టంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతుగా నిలిచినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నా మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో గుర్తులు లేకపోతే పంచాయతీల్లో మీరు తుక్కుతుక్కుగా ఓడిపోయారు కుప్పంలో తుక్కుతుక్కుగా ఓడిపోయారు మున్సిపాలిటీల్లో తుక్కుతుక్కుగా ఓడిపోబోతున్నారు రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు జడ్పీ ఎన్నికలు అదేవిధంగా మండలాల ఎన్నికలు జరిగితే దానిలో కూడా తుక్కు తుక్కుగా ఓడిపోతారు రేపు తిరుపతిలో కూడా తుక్కు తుక్కుగా ఓడిపోతారు నేను ఒక్కటే మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఈ దెబ్బతో భూస్థాపితమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన పూర్తయ్యేసరికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి నూకలు చెల్లుతాయి తెలుగుదేశం ఇక బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు ఇవాళ మున్సిపాలిటీల్లో ఏ విధంగా అభ్యర్థులు దొరక్క తెలుగుదేశం నానాయాతన పడిందో అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికలు 3 సంవత్సరాల తర్వాత జరిగేదానికి తెలుగుదేశానికి అభ్యర్థులే దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పరిపాలన వలన ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నా అయ్యా తెలుగు తమ్ముళ్ళు తెలివిగల తమ్ముళ్ళు ఆలోచించుకోండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి నూకలు చెల్లాయి ఇంకా తెలుగుదేశం బ్రతికి బట్టగట్టే పరిస్థితే లేదు కాబట్టి తెలివిగల తమ్ముళ్ళు మార్గాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ ఎన్నికల ఫలితాలు చూస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రజలు ముఖ్యంగా అర్బన్ ఓటరు జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల పరిపాలనకు చక్కని ఫలితాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు దీనివల్ల వారందరికీ కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఏ ఎలక్షన్ అయినా ఈ రాష్ట్రంలో తిరుపతి ఎలక్షన్ కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి లేదా రేపు జరగబోయేటటువంటి మండల ఎలక్షన్ కానివ్వండి ఏ ఎన్నికల్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజయం కారణం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు దానికి తార్కాణమే అర్బన్ ఓటర్ యొక్క అభిప్రాయం
చాలా స్పష్టమైన ఓటర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అర్బన్ ఓటర్ రేపైనా అంటే రేపు తిరుపతిలో అయినా లేకపోతే ఇంకో చోట అయినా ఇంకో చోట రేపు జరగబోతున్నాయి జెట్టి ఎన్నికలు రేపు జరగబోతున్నాయి మండలాల ఎన్నికలు దానిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని చేకూరుస్తుంది ఈ రాష్ట్రంలో ఒకటే నేను చెప్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలిగినటువంటి రాజకీయ సత్తా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కనుచూపు మేరలో లేదు రాసుకోండి వాళ్ళని నేను చెప్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారు అంత అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు ప్రజలకు చేరువైనటువంటి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి ఇంకా ప్రతిపక్షాలకు పనే లేదు ప్రతిపక్షాలు చాప శంఖ చుట్టుకొని పోవాల్సిందే ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి సుపరిపాలనే దీనికి నిదర్శనం తప్ప మరొకటి కాదు ఇంకా అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన నమ్మకంతో ఓట్లు వేశారో అంతకన్నా ఎక్కువ విశ్వాసాన్ని ప్రజలు చూపిస్తున్నారు కారణం ఒక్కటే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పారో అది చేసి నిరూపించారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఈ దేశంలోనే మానిఫెస్టోకి పవిత్రతను ఇచ్చినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఏమండి ఇంతకు ముందు మనం చూశాం అనేక రాజకీయ పక్షాలు దస్తాల దస్తాలు మేనిఫెస్టోలు రాసి దానిలో కనీసం 5% కూడా తీర్చినటువంటి రాజకీయ పక్షాలను చూశాం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండే రెండు పేజీలతో వేసినటువంటి మేనిఫెస్టోని ప్రతి ఒక్కటి తిక్కుబెట్టి చూసుకోండి ప్రతి ఒక్కటి అమలు చేసేటటువంటి రీతిలో ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత విశ్వాసాన్ని ప్రజలు పెంచుకున్నారు చెప్పిన పనిని చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనిని ఆచరించినటువంటి రాజకీయ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అందువల్లనే జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండమైనటువంటి మెజారిటీ ఇవాళ చూడండి విశాఖపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఏ మున్సిపాలిటీని కలిపినా ఎన్నెన్ని ఓట్లు నేను నాకు అర్థం కాదు ఎంత ప్రజాదరణండి అర్బన్ ఓటరు ఎంత బాగా స్పందిస్తున్నాడు దీనన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన తప్ప మరొకటి కాదు